నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సార్వత్రిక ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రారంభం. అమలాపురంలో పోలింగ్ ప్రక్రియను పరిశీలించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ శుక్లా. పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో జనం ఉక్కిరి బిక్కిరి. వర్ష సూచనతో ఉష్ణోగ్రతలు తగ్గొచ్చని వాతావరణ శాఖ అంచనా. రేపు అనకాపల్లికి రానున్న ప్రధాని మోదీ బహిరంగ సభను జయప్రదం చేయాలంటూ బీజేపీ నేత సీఎం రమేష్ పిలుపు. కూటమితోనే అభివృద్ధి సాధ్యమన్న పెద్దాపురం మెమరీ అభ్యర్థి నిమ్మకాయల చిన్నారాజప్ప ప్రజలు ఆశీర్వదించారంటూ పిలుపు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో సార్వత్రిక ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ఆదివారం ఉదయం ప్రారంభమైంది. ప్రభుత్వ ఉద్యోగులు, ఎన్నికల విధులలో పాల్గొనే సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ హిమాంశు శుక్లా ఫెసిలిటేషన్ కేంద్రానికి వచ్చి ఏర్పాట్లను, పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ జరుగుతున్న తీరును పరిశీలించారు. పోస్టల్ బ్యాలెట్ ఓటు హక్కు కలిగి ఉన్నవారు ఈ నెల 5, 6, 7 తేదీలలో ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి హిమాంశు శుక్లా విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ కేంద్రంలో ఓటింగ్ జరుగుతున్న తీరును వైసీపీ అసెంబ్లీ అభ్యర్థి మంత్రి పిడిపే విశ్వరూప్, టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి ఐతాబత్తుల ఆనందరావులు పరిశీలించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ముఖ్యంగా ఏపీలో మార్చి నెల నుండే ఎండలు కాస్త ఎక్కువగా ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో 36 నుంచి 48 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదవుతుంది. ఇలా ఉంటే మేలో ఎండలు 50 డిగ్రీలకు చేరుకుంటాయని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. ఏపీలో 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. రాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలియజేసింది. మరో 2 రోజుల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. 3 రోజుల పాటు చిత్తూరు, పల్నాడు, అనకాపల్లి, విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం, మన్యం జిల్లాల్లో ఉరుములతో కూడిన ఓ మోస్తరు వర్షం నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. రాయలసీమలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. దీనిలో భాగంగానే శనివారమే వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయి. శనివారం మధ్యాహ్నం నుండే ఎండ తీవ్రత తగ్గడంతో ప్రజలు కాస్త ఉపశమనం పొందారు. 100,000 మందితో ప్రధాని మోదీ బహిరంగ సభను ఏర్పాటు చేసినట్టు జనతా పార్టీ పార్లమెంట్ అభ్యర్థి సీఎం రమేష్ తెలిపారు. ఈ మేరకు ఆయన అనకాపల్లి జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 6వ తేదీన ప్రధాని మోదీ బహిరంగ సభ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఈ సభకు కూటమి నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్లు పాల్గొంటారని తెలిపారు. ఈ సభను విజయవంతం చేయాలని ప్రజల్ని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగజగదీష్, భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యకుడు ద్వారపూడి పరమేశ్వరరావు, తెలుగుదేశం పార్టీ ఆర్గనైజేషన్ సెక్రటరీ దాడి రత్నాకర్ తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, అలాగే పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధ్యక్షులు, మీరు ముఖ్యంగా ఈ సభలో పాల్గొంటున్నారు. అలాగే విశాఖపట్నం పార్లమెంటు అభ్యర్థి, 7 అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులు, అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థి, 7 నియోజకవర్గాల అసెంబ్లీ అభ్యర్థులు, కూటమి అభ్యర్థులు అందరూ కూడా, అలాగే మన అరకు నియోజకవర్గం పార్లమెంట్ అభ్యర్థి, అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులు, తొలి పత్రికారు 28 మంది దాదాపు అభ్యర్థులు టోటల్గా డాష్ పైన ఉంటారు. మిగతా 3 పార్టీ నాయకులు కూడా పాల్గొంటారు. చూశారు, అనకాపల్లి నుంచి నేను పోటీ చేస్తున్నా. మన నామినేషన్కి రాజ్నాథ్ సింగ్ గారు వచ్చారు, అలాగే నిన్న నితిన్ గడ్కరీ గారు రోడ్డు రవాణా శాఖ మంత్రులు, రేపు ప్రధానమంత్రి గారు కూడా వస్తున్నారు. ఈ ప్రధానమంత్రి గారి ప్రోగ్రాంలో మీరందరూ కూడా, మీడియా తరఫున అందరూ, నేషనల్ మీడియా కూడా వస్తుంది, మన స్టేట్ మీడియా అంతా కూడా, పైన బ్యూరోస్ అంతా కూడా వస్తున్నారు. మీరందరూ కూడా పాల్గొని ఈ ప్రోగ్రాంను చేపడం చేస్తున్నా కోరుతున్నాను. అలాగే నన్ను కమలం గ్రూప్ పైన ఓటేసి మొట్టమొదటి పార్లమెంట్ ఓటిస్తారు. బ్యాలెట్ లో సీరియల్ నెంబర్ 3లో వరుస సంఖ్యలో, వరుస క్రమంలో 3లో ఉంటుంది కమలం. ఫస్ట్ బ్యాలెట్, సెకండ్ బ్యాలెట్ గాజు క్లాస్ కొత్త రామకృష్ణ గారు ఓటేసి తక్కువ రోజులు ఉన్నాయి. నేను కార్యకర్తలని, నాయకుడిని కోరేది ఒకటి,
ప్రధానమంత్రి గారి ప్రోగ్రాం ప్రతి ఒక్కరు కూడా ఈ సొంతగా అందరు తీసుకొని ప్రతి ఒక్కరి గ్రామం నుంచి కూడా అందరూ తరలి రావాలని చెప్పేసి వాళ్ళని రిక్వెస్ట్ తీసుకొని అందరిని తరలించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మొత్తం తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ జనసేన నాయకులందరూ కూడా మీ ద్వారా కోరడం జరుగుతుంది. కొండమూరి బాలకృష్ణ గారి ప్రోగ్రాం ఆ ప్రోగ్రాం కూడా అందరూ పాల్గొని విజయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాను. మీరు చూస్తున్నారు అనకాపల్లిలో సమస్యలు చాలా సమస్యలు ఉన్నాయి. నేను ఆల్మోస్ట్ అన్ని మండల హెడ్క్వార్టర్ తిరిగాను, చాలా గ్రామాలు తిరిగాను. అసలు గ్రామాల పరిస్థితి అయితే పంచాయతీ డబ్బులు లేక కాలువల కూడా దుర్వాసన, ప్రతి గ్రామంలో కూడా కాలువలు క్లీన్ చేసేదానికి కూడా లేదు. ఎక్కడా కానీ స్ట్రీట్ లైట్స్ అనేవి లేవు. అక్కడక్కడ ఎక్కడన్నా ఒకటి రెండు స్ట్రీట్ లైట్ ఉంటే కూడా. విశాఖ జిల్లా పెందుర్తి బహిరంగ సభలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను ఎమ్మెల్యే అదీప్ రాజ్ ఖండించారు. పెందుర్తి మండలం రాంపురంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ పార్టీలు మారిన వారికి టికెట్ లేదంటూనే నాలుగు పార్టీలు మారిన పంచకర్ల రమేష్ బాబుకు ఎలా టికెట్ కేటాయించారని ప్రశ్నించారు. యలమంచేలో పంచకర్ల రమేష్ బాబు మైనింగ్ ద్వారా రోజుకు 6 లక్షలు దోచుకున్నారని ఆరోపించి ఇప్పుడు ఆయనకే ఓట్లు వేయమని ఎలా అడుగుతున్నారని ప్రశ్నించారు. ఎక్కడికి వెళ్లినా స్క్రిప్ట్ డైలాగులు తప్ప పవన్ కళ్యాణ్ కు ఏమీ తెలియదని అన్నారు. తన సేవాగుణం గురించి నియోజకవర్గంలో ఎవరిని అడిగినా చెబుతారని అన్నారు. ప్రజలకు సేవలు అందిస్తున్న వైఎస్ఆర్సీపీ నాయకులను గూండాలని అనడం విడ్డూరంగా ఉందని అన్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్నాయి, ప్రతి రాజకీయ పార్టీ కూడా వాళ్ళ విధి విధానాలు. రేపు అధికారంలోకి వస్తే ప్రజలకు ఎటువంటి మేలు చేయాలనుకుంటున్నాం, ప్రజల్ని కష్టకాలంలో ఏ రకంగా ఆదుకుంటాం అనేటువంటి పద్ధతుల మీద మాట్లాడడం సహజం. దానికి భిన్నంగా మరి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా ఆయన ఏ రకమైనటువంటి విధానంగా మాట్లాడతారని మన అందరికి కూడా తెలుసు. ఎక్కడ కూడా రాబోయే కాలంలో ప్రజలకు ఏం మంచి చేయాలనుకుంటున్నాం అని చెప్పడం మానేసి ఏదో రకంగా అక్కడ ఉన్నటువంటి నాయకుల్ని, ఆ స్థానికంగా ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులు కానీ లేదంటే అధికార పార్టీలు ఉన్నటువంటి నాయకులు కానీ ఏ రకంగా దోషంలాడాలి అనేటువంటిది ఒక్కటే ఆయన ఎజెండాగా మాట్లాడడం మనం చూస్తుంటాం. స్టార్టింగే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే అదీప్ రాజ్కి ఎందుకు భయపడాలి అని అడుగుతున్నారు సార్. నన్ను చూసి ఎందుకు భయపడతారు సార్? నేనంతా నన్ను చూసి భయపడడానికి మీలో సాంగ్ కూడా ఉండను, హైట్లోనే ఉండను, వెయిట్లోనే ఉండను, నన్ను చూసి ఎవరు భయపడతారు? నన్ను చూసి ఎవరు భయపడాలని నేను రోజు కోరుకోను. నన్ను చూస్తే అభిమానంగా అన్నా బాగున్నావా అని అడగాలని నేను కోరుకుంటాను తప్ప నన్ను చూసి భయపడాలని ఏ రోజు నేను కోరుకోను. ఆ వ్యక్తిత్వం కూడా నాది కాదు. ఎవరైనా ఇల్లు కట్టుకుంటానంట అదీప్ రాజ్కి ట్యాక్స్ పే చేయాలంట. మీరు ఎవరో చెప్పిన మాటలు వినడం కాదండి పవన్ కళ్యాణ్ గారు, ఒకసారి మీరు వాస్తవం తెలుసుకోండి. ఎవరైనా ఇల్లు కట్టుకుంటున్నారు పేదవాళ్ళని తెలిస్తే ఎదురుగా సాయం చేసి వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి ఉపయోగపడేటువంటి వ్యక్తినో, కట్టుకున్న ప్రతి ఇంటి దగ్గర డబ్బులు తీసుకునేటువంటి వ్యక్తినో ఈ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలుసు. మీరు వచ్చి కొత్తగా చెప్పాల్సిన అవసరం ఏం లేదు. పాపం ఈయనకి ప్రతి దిక్కా కూడా స్క్రిప్ట్ అన్నది అలవాటు అయిపోయి అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి స్క్రిప్ట్ చదవడం, ఇక్కడ స్థానికంగా ఎవరేం చెప్తే అది మాట్లాడడమే తప్ప ఉన్నటువంటి వాస్తవాన్ని తెలుసుకొని మాట్లాడితే కొంచెం బాగుంటుంది అని మేమైతే భావిస్తున్నాం. ఈ నియోజకవర్గంలో అన్యాయాలు జరిగిపోతున్నాయి, వీటన్నిటి నుంచి విముక్తి చెందాలి అంటే పంచకర్ల రమేష్ బాబు గారిని గెలిపించాలన్నారు. ఇదే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, ఇదే రమేష్ బాబు గారు ఇల్లీగల్ క్వారీల ద్వారా రోజుకి 6 లక్షలు సంపాదిస్తున్నాడు ఆయన చెప్పినటువంటి మాటలే. మళ్ళీ ఈ రోజు అంటారు ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గం మంచి జరగాలంటే ఈయన గెలిపించాలట పంచకర్ల రమేష్ బాబు గారిని. అంటే ఇప్పుడు 6 లక్షలు క్వారీ పోయి రోజుకు 6 లక్షలు పోయి 20 లక్షలు సంపాదించాలా గ్రావెల్ మీద? వైసీపీ వాళ్ళు రౌడీయిజం చేస్తున్నారు. 5 సంవత్సరాల్లో ఎక్కడైనా వైసీపీ వాళ్ళు దౌర్జన్యం అని కానీ ఏదైనా టీడీపీ లేదంటే జనసేన కార్యకర్తలకి హాని జరిగిందని కానీ ఒక్క సంఘటన అయినా మీరు చూపించగలరా? ఇంకా అధికారంలోకే రాలే, ఇంకా మీరు అధికారంలో ఎన్నికలు అవ్వలేదు, అధికారంలో కూడా రాకముందే ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి, ఒక యాదవ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక కార్పొరేటర్, టీడీపీ కార్పొరేటర్ని నలుగురిలో పట్టుకొని చేయి చేసుకునేటువంటి పరిస్థితి మీ జనసేన నాయకులకు వచ్చింది అంటే మరి ఈరోజే మీరు ఎలా ఉంటే రేపు అధికారంలోకి వస్తే మీరు రౌడీయిజం ఎలా ఉంటుందని ప్రజలు గమనించాలి. అదీప్ రాజ్ అనేటువంటి వ్యక్తి ఎక్కడుంటాడు అని అడిగితే ఉదయం 6 గంటకల్లా రాంపురం ఇంటికి వెళ్తే ఇక్కడ ఈ కుర్చీలోనే ఇలాగే కూర్చొని అందరికీ అందుబాటులో ఉంటారు. ఊర్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా ఒక అరగంట ఇటు అటు అయినా కుర్చీలో కూర్చొని ప్రజలకు ఏ సమస్య వచ్చినా, ఎటువంటి ఇబ్బంది వచ్చినా, వాళ్ళ సంతోషాన్ని పంచుకోవాలన్నా బాధను పంచుకోవాలన్నా అదీప్ రాజ్ అనేటువంటి వ్యక్తి రాంపురంలో ఉంటాడు. ఇవాళ ఇదే పంచకర్ల రమేష్ బాబు గారు ఎక్కడుంటారు? ఆయన కలవాలంటే ఎక్కడికి వెళ్ళాలి? ఏ రకంగా ఆయనకి సమస్యలు చెప్పుకోవాలి ప్రజలు? నేను రాజకీయ జీవితం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే చివరిదాకా కొనసాగుతుంది, ఈ పెందుర్తి నియోజకవర్గంలోనే చివరిదాకా కొనసాగుతుందని నేను చెప్పగలను. పంచకర్ల రమేష్ బాబు గారు ఆ మాట చెప్పగలరా? ఇప్పుడు కాసేపు ప్రకటనలు.